తీసుకున్నారంట. మేము పోతే మీకు ఎవరు దుకాణంలో ఎవరు దుకాణంలో నీళ్ళు వచ్చినాయి, ఎంత డౌన్ చూడండి మీరు నీళ్ళని నిండి ఎత్తిపర పోసుకున్నాము. ఎదురు అప్పటిమైనా కూడా అడగండి, ఎంత రాత్రి ఒక ఒంటి వరకు ఇక్కడ కష్టపడ్డాం మేము. కానీ రూపాయి ఇచ్చింది లేదు, తీసుకున్న మాత్రం నాలుగు తీసుకున్నారు. ఒక ఇంటికి తీసుకున్న మాత్రం ఒక రూపాయి దొరకలేదు. కార్పొరేటర్ పనితీరు అంటే ఏం చెప్తాం దాన్ని చూస్తున్నారు మీరు రోళ్ళు అట్లున్నాయి. ఇక ఎట్లా ఎవరు రావడం లేదు, పోవడం లేదు, ఎవరు జనాలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఎవరిని అడుగుతావు అని అడిగినా కూడా ఎవరు కోపం. ఇప్పుడు మా పని ఏదో మేము కష్టపడి చేసుకుంటే మాకు రూపాయి దొరుకుతుంది అని అనుకుంటే ముద్దుకాలం మొత్తం నీళ్ళు నిండి బట్టలు అన్నీ నానిపోయినాయి. అన్ని అతిపోయి అపార్ట్మెంట్ అడగండి ఒకసారి, ఎవరిని పట్టించుకో, ఎవరు పట్టించుకోప్పుడు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు డబ్బులు. ఇప్పుడు పలకబడి ఉన్నకు అపార్ట్మెంట్ ఉన్నకు నాలుగు బిల్డింగ్లు ఉన్నది తీసుకుంటారు, నాలుగు తీసుకున్నారంట ఒకటే బిల్డింగ్ వాళ్ళు. ఇక దానికి లేనోళ్ళది లేనలేదు, మీరు రెండు వాళ్ళకైతే రూపాయి లేదంట. అదేదో చేసేది, ఎందుకంటే మనకు అకౌంట్ వేసినా బాగుంటుండే అంత మిగులుతుండని మేము అనుకుంటున్నాం. అట్లా చేస్తున్నా దాన్ని ఏం చెప్పలేను, రిజల్ట్ అయితే ఇది నడుస్తుంది కదా. ఇక బాగానే ఉంది కదా, ఇప్పుడైతే చేస్తుండే బాగానే కేసీఆర్ అయితే చేస్తుండే కదా. కాకపోతే అంటే ఇది మొన్నటితే కొంచెం ఇబ్బంది బాగా జరిగింది మాకు, చాలా నష్టపోయినాము. కానీ అప్పుడు మేము ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మొన్న లాస్ట్ టైంలో ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఊరికి వెళ్ళాము, లేరంట నీళ్ళు వచ్చాము. మొత్తం దుకాణాలు అంతా నిండి చూసారు కదా మీరు, బట్టలన్నీ మొత్తం తడిచిపోయినాయి. ఆ ముళ్ళలన్నీ అట్లే ఉన్నాయి, అవి పట్టించుకోవడం లేరు. లాస్ అయిపోయింది బాగా బిజినెస్ కూడా. అప్పుడు 5 రోజులు మాకు వర్క్ కూడా నడవలేదు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా సార్. అప్పుడు వర్షం పడడం దానికి కూడా దెబ్బ వచ్చింది, ఈ దెబ్బ రెండు దెబ్బ వచ్చింది మాకు. నేను వచ్చిందా, నేను ఉండేది ఇక్కడనే దోసారం బస్తీ. కానీ మా ప్రస్తుతానికి చింతలు ఉంటా, నేను ఇక్కడ షాపు. ఒకటి ఏంటంటే ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం ఏంటంటే బాగానే ఉంది. ఇది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వాటర్ గురించి కానీ ఏం ఫెసిలిస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒకటి కారోపేటలు అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్వార్థంకు ఉపయోగిస్తారు, అది స్వార్థం కాదు. బాలరెడ్డి కూడా మంచి పని చేసిండ్రు, ఇక్కడ రోడ్లు కానీ ఇవి కానీ బాగానే ఉన్నాయి. మొన్న ఇంత వాటర్ వచ్చినా కూడా ఇక్కడ ఏది కూడా ప్రాబ్లం కూడా రాలే. నేను వచ్చిందా, ప్రభుత్వం బాగానే ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉన్నది, అందులో కేటీఆర్ కూడా బాగున్నాడు కాబట్టి, యంగు కాబట్టి, యంగ్ లీడర్ కాబట్టి పనిచేస్తాడని ఆలోచిస్తున్నాం. నేను వచ్చాను ఎమ్మెల్యే పనులు శ్రీనివాస యాదన్న కూడా బాగానే చేస్తుండు, పర్వాలేదు. ఆయనది కూడా మనమైనా ధిక్కరించడం చేయని, ఎన్ని 60-65 సంవత్సరాలు నేను చేయని పని చిన్నగా మామూలుగా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి కావాలంటే కాదు కదా, ఒక 20-60 సంవత్సరాలు దృష్టి పట్టిన దాన్ని ఒక్కసారి తూర్చాలంటే తూర్చలేము కదా. కొంచెం కొంచెం మెల్లమెల్లగా కవర్ అవుతుంది, ఇప్పుడు బాగానే ఉన్నది, అంత మంచిగానే ఉన్నది. నేను వచ్చాను ఇవరికి, ఇప్పుడు గెలిచిందంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే బాగుంటుందని ఆలోచన. నేను వచ్చాను, వేరే వాళ్ళకి ఇస్తామనుకో, వేరే వాళ్ళకి ఇస్తే కూడా చేయలేరు. ఇప్పుడు మొన్న ఏదో దుబ్బాకది ఇష్టి పెట్లు దాన్ని హైలైవుడ్ పెట్టి చూపెడతా ఉన్నారు. కానీ దుబ్బాక కదా అంటే మామూలు, అది టగ్గాపూర్లో వచ్చింది. అక్కడ కొంత పబ్లిక్ ఎట్లున్నారు అంటే కొంచెం కాదు. ఒక్కటి కేసీఆర్ చేసేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్ముకొని ఇచ్చుడు కాదు, అయినా కూడా టాలెంట్ చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా నిరుద్యోగ సమస్య బాగున్నది కాబట్టి దానికి కంపల్సరీ ఉద్యోగ రీతిలో విద్యార్థులు ఇప్పుడు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకింత చేయాలి, చేస్తే బాగుంటుంది, అది మా అభిప్రాయం. పనితీరు బాగుందో? 6 ఏళ్ళ పరిపాలన బాగుంది, ఇప్పటి వరకు మస్తు ఉన్నది, మస్తు చేసిండు. నేను వచ్చిన ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, మంచిగా ఉన్నది. నేను వచ్చిన ఏ ఆడవిల్ల బిందె పట్టుకొని కన్నను దూరం కూడా పోకుండా ఉన్నది. నేను వచ్చిన ఇంట్లోనే నల్లు ఉన్నది, ఇంట్లోనే కత్తి ఉన్నది, అన్నీ మంచిగా ఉన్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా సంతోషమే. నేను వచ్చి చనిపోయేటోళ్ళు ఇప్పుడు వస్తారు రాజకీయం కోసం, ఇప్పుడు వస్తారు అప్పుడే వెళ్ళిపోతారు, అది కాదు. ఎప్పటికీ ప్రజల లోపల ఉండి పనిచేసిన వాళ్ళే బాగుంటుందని ఆలోచన. నేను మాది సొంతం విలేజ్ దుద్దేడ, నేను వచ్చిందా మాది గజ్వేల్ నిజవర్గం, మా కేసీఆర్ నిజవర్గమే. నేను అక్కడి నుంచి బతుకేరుకు వచ్చామో ఇక్కడికి వచ్చినాను, 21 సంవత్సరాలు అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇదే కష్టం చేసుకుని బతున్నాను. నేను వచ్చిందా ఇప్పుడు కూడా ఇది ధర్ణి అనేది ఒకటి ఎస్టాబ్ చేసాడు. ఎంతోమంది భూ తిరిగి తిరిగి కాళ్ళు పోయినాయి, రెక్కలు పోయినాయి, బొక్కలు పోయినాయి, ఇప్పుడు అదైతే సంతోషం అనిపిస్తుంది. అది కూడా మంచిగా ఉన్నది జనాలకు, ఇమిటెడ్లో పని అవుతుంది, ఇమిటెడ్లో అయిపోతుంది. ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కానీ ఆర్డీఓలు కానీ వాళ్ళు కూడా కొంచెం పని బాగా చేస్తున్నారు, టైట్ చేస్తారు. ఈఆర్ఓలు పోయిన నుంచి జరా బాధలు తప్పినాయి. అప్పుడైతే నాది ఒక 20 గుంటలు ఉండే, 20 గుంటలకు 20-30 సార్లు తిరిగినాను నేను. ఆ కష్టం అనేది ఒక దేవుని లెక్క వెళ్ళిపోయింది. మేము తిరిగి తిరిగి కొండపక్క మండలకు తిరిగి తిరిగి కష్టపడ్డాము. మేము ఏం వచ్చిందా, ఏం పర్వాలేదు, కేసీఆర్కే చేస్తాం కంపల్సరీ.